Hi, hello, namaste. Welcome back to my channel, Uma Lakshmi Narayana. And namo Venkateshaya Namaha. And me chustana pradeshamandi, Tirumalalo Papavinaashanam anamata. And Tirumalalo Venkatesa Swami Darshanamato Patu, Tirumala unna konda prantamlone, Chala manchi punyakshetralu, punya theerdalu unnayi anamata. Andulo okati Papavinaashanamu. Deeniki Papavinaashanam ani enduku peru vachinatle ante ikkada ee theerthamlo snanam acharinchinatlayite మనము పూర్వ జన్మలో గాని ఈ జన్మలో గాని మనం చేసిన కొన్ని పాపాలు అంటే పూర్తిగా పాపాలని తొలగిపోతాయని అని సుఖశాంతులతో ఉంటామని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతామని ఒక నమ్మకం అన్నమాట. అందుకని ఇక్కడికి వచ్చిన భక్తులు స్నానాన్ని ఆచరిస్తారు. అండ్ ఇక్కడ పాపనాశనంలో శ్రీ గంగాభవాని మరియు ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉందండి. ఇక్కడ వచ్చిన భక్తులు ఆ దేవాలయాలను సందర్శించి స్నానం చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది చూస్తున్నట్లయితే పాప వినాశనం డ్యామ్ అండి. ఇక్కడ లోపలికి వెళ్ళటానికి రిస్ట్రిక్టెడ్ అన్నమాట. అండ్ మనం అక్కడికి వెళ్ళిన లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లోనే మనకి ఇలా కనిపిస్తుంది వ్యూ అనేది చాలా బాగుంటుంది, ప్లెసెంట్గా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. అండ్ అన్ని ఫెసిలిటీస్తో ఉంటుంది అక్కడ కూడా. సో నా మాటల్లో కాకుండా మీరే వ్యూ అనేది ఎలా ఉందో చూడండి. అండ్ మీరు తిరుమల వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి స్నానం అనేది ఆచరించండి. చాలా పవిత్రమైన తీర్థం అండి. అండ్ ఇంతవరకు అవి ఎక్కడి నుండి వస్తాయో అంటే ఇవి కాకుండా ఆ డ్యామ్ ఉంది కదండి, ఆ వాటరు అంతా కూడా దేవుని మహత్యం అన్నమాట. నిజంగా ఒకసారి తిరుమల వెళ్తే ఇక్కడికి వెళ్ళటం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నా మాటల్లో కాకుండా మీరే ఒకసారి మొత్తం వ్యూని చూసేయండి. పక్కనే ఆలయం కూడా ఉంది కదండి, అది శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయం అన్నమాట. ఆలయం కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేశారనమాట, అన్నీ చూపిద్దాము తిరుమల వ్యూ అని. కాకపోతే కొన్ని చోట్ల మొబైల్ అన్నది రిస్ట్రిక్టెడ్ కదా, అందువల్ల అన్నీ చూపించట్లేదు. కొన్ని వీలైనంత వరకు చూపించడానికి అయితే ప్రయత్నించాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. అండ్ ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మేమైతే ఆల్రెడీ స్నానం చేసాం అప్పుడే, అందుకని జస్ట్ అక్కడ తల మీద కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకున్నాం అన్నమాట. అట్లీస్ట్ అలా అయినా చేయొచ్చు అని చెప్పారు అక్కడ. సో అది ఇదైతే వ్యూ అండి. మొత్తం అడవంతా ఎంత దూరం ఉందో తెలియదు, అంత దూరం చాలా బాగుంటుంది. అండ్ ఇది హిస్టరీ అన్నమాట, గంగాదేవి వారి అమ్మవారి ఆలయం యొక్క హిస్టరీ ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, హ్యావ్ అ గ్రేట్ డే. నమో వెంకటేశాయ నమః. థ్యాంక్ యూ.